ఇప్పుడు కొత్తగా ఏదో ఏబిసిడి అంట కనిపెట్టాడు. 8 నెలలు ఇంటికాడ ఉన్నాడు పాపం. మనోడు ఒకటి ఆడుకున్నట్టు ఉన్నాడు 8 నెలలు. మనోడు పాట పాడుకుంటా తిరిగేవాడంట చంద్రబాబును కనపడగానే. ఏబిసిడిఎఫ్ చంద్రం తాత టప్ అని, ఏబిసిడిఎఫ్ చంద్రం తాత టప్ అని చెప్పి తిరిగేవాడంట. అది ఈయన ఇని 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 ఇనికి వచ్చే మానవుడు గుర్తురా కానీ ఏబిసిడి ఏబిసిడి అంటాడు. నీకు పగిలిపోయిందని చెప్పి నీ మానవుడికి కూడా తెలుసు. నీకు తెలవట్లా వెనకాల అద్దం పెట్టు చూసుకో. నీకు 2019లోనే పగిలిపోయింది ఏబిసిడి ఎఫ్ తాతక చంద్రం తాతక అని చెప్పి ఈ రాష్ట్రం అంతా తెలుసు. నీ మానవుడికి కూడా తెలుసు, పాట పాడుకుంటున్నాడు. నీకు ఆడు గుర్తు వచ్చినప్పుడల్లా ఏబిసిడి ఏబిసిడి అన్నాడు. సిగ్గు శరం లేదు, ఏది పడితే అది మారుతాడు. ఈ పప్పుగాడు అంతే తుప్పుగాడు అంతే ఇద్దరంతే. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి శని అంటాడు. ఎన్టీ రామారావు ఏం చెప్పాడు, నువ్వు పెద్ద శనిగాడివి, ఆయన కుటుంబంలోకి వచ్చినాక నిష్ఠ దరిద్రం పట్టింది, ఆ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అయితే ఈ దరిద్రం ఇందిరాగాంధీకి పట్టింది, నిన్ను అల్లుడు అని నేను చేర్చుకుంటే నాకు పట్టించావు, ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో శనిగాడిలాగా పడతావు అని చెప్పాడు. మహానుభావుడు దేవుడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా సంక నాకు ఇచ్చేసావు. ఆంధ్రప్రదేశ్ లో కూడా నీకు పోటీ చేయడం క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను లేదా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు, నువ్వు సిగ్గుపడాలి, ఎందుకు జరిగిందని చెప్పి ఆలోచించుకోవాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల కమిషన్ మామూలునే తిడతాడు. బుద్ధి జ్ఞానం ఏమనుందా, పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడతాడు. పెద్దిరెడ్డి గారు అంతు చూస్తాడంట. 6 సార్లు గెలిచాడు పెద్దిరెడ్డి గారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే గెలిచాడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు గెలిచాడు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉండగానే గెలిచాడు, నువ్వు 20 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్ ఉంటే 20 సార్లు శాసనసభ్యుడిగా పెద్దిరెడ్డి గారు ఉన్నాడు. బొచ్చు పీకేవాయింది, ఇప్పుడు వెళ్ళి పీకటాకి నువ్వు 2 సార్లు నన్ను ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికావు. గుడివాడు వచ్చి మీటింగ్ చెప్పావు, నిన్నెవడన్నా నమ్మాడా, ఈసారి ఓడిస్తాడంట.